అంత తప్పిస్తుంది అమౌంట్. కోకాపేట అమౌంట్ అపార్ట్మెంట్ కాడ దింపేసిన ఇప్పుడే. లొకేషన్ రాంగ్ పెట్టినండి, తేలాడుకుంటూ తేలాడుకుంటూ వచ్చిన. హాయ్ అండి అందరికీ, మార్నింగ్ 9:00 వచ్చిన, ఇప్పుడు 1:30 అవుతుంది. పోయి అన్నం తినాలి, బంజారా హిల్స్ నుంచి అన్నం తినాలి, ఆకలి అవుతుంది. ఇలా ముందట 5 రూపాయలు అన్నం తింటుంది ఉంటుంది కానీ తిన్నాం అనుకున్నా, కానీ ఈ టైం వరకు ఉందో లేదో అన్నట్టు డౌట్ తోటి బుకింగ్ చేసుకున్నా. ఎట్లేటప్పుడు 1 కిలోమీటర్ చూపించింది, 1.6 చూపించింది. ఎంత దూరం అయినా పర్లేదు, మాదాపూర్ వెళ్ళే తింటా, ఎందుకంటే మాదాపూర్లోనే నాకు ఫుడ్ మంచిగా అనిపిస్తుంది. ఒక దగ్గర ఉంటుంది మన ప్రేమ్ నగర్ వెళ్ళే రూట్లో ఒక హోటల్ ఉంటుంది, 120 రూపీస్ వెజ్ సూపర్ ఉంటుంది. నాన్ వెజ్ అసలు గుర్తుకే రాదు అట్లుంటా ఫుడ్. నాన్ వెజ్ గిట్ట ఉంటుంది కానీ అది సపరేట్ తీసుకోవాలి ఫ్రై. అది గిట్ట వండుకుంటే ఏమో అనుకుంటా 12 కిలోనే వస్తుంది. నాకింత ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే ఆడికి పెట్టేదానికే మాకు మస్త్ అయిపోతుంది అందుకది. నేనైతే ఎప్పుడు తినలేదు, మరి బియ్యం డబ్బు ఏమో తీసుకుంటాను. ఫుల్ అవుతుంది ఎంపీ కాడ తిప్పేసి అది నుంచి మాదాపూర్లో కూడా హైటెక్ క్రాస్ రోడ్ దగ్గరకిట ఫుడ్ బాగుంటుంది. చూద్దాం ఒకటి నేనైతే చికెన్ రైస్ తీసుకోవాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు మధ్యాహ్నం చికెన్ లేదా ముద్దది కాదు. చూద్దాం అడికి వెళ్ళినట్టు ఏమైతుందో. మార్నింగ్ వచ్చిన ఈ టైం దాకా నాకు ఎంత మినిమమ్ 1000 అయినా కావాలి. 600 చేసిన అంటే 500 డీజిల్, 1000 రూపాయలు ఫుడ్ అంతే. 1500 అయితేయో లేవో అసలు ఏ మతం అయితే నాకైతే 1500 అయితే బాగుండు. ప్రస్తుతం అయితేనా లేదా అసలు ఎంతైనా కానీ ఇలా మా అమ్మ పైసలు కొట్టాల్సిందే, 1500 కొట్టి పోవాలి. పిల్లల స్కూల్స్ చేరుతున్నా, మార్నింగే కాల్ చేసింది మేడం, అంటెండింగ్ వరకైనా కట్టే రెండు సరే మేడం అంతా అని చెప్పిన. ఆటో ప్రాబ్లం అట్లా ఉందా మరి, సరే నడచలేవు పండు ఏం చేద్దాం. హాఫ్ నుంచి వెయిట్ చేస్తున్నారు బుకింగ్ కోసం, బజార్ అయితే రోడ్ నెంబర్ 12 అసలు ఒక బుకింగ్ గిట్ట కాలే వచ్చినాయి కానీ హోల్ సిటీ సైడ్ వచ్చినాయి. అటు నేను పోయింది చేయాలి, అది అటు పోయిందంటే మనది ముందే నాన్ సిటీ పాసింగ్ బండి దొరికిన మనకి అటే పోతాం, అందుకనే ఇక్కడికే నడుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఈ బండి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఈ బండి సౌండ్ ఇస్తుంది కాబట్టి. మీరు ఎవరైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా ఇంకా సౌండ్ పెట్టుకున్నా బండి కొద్దిగా దరదర దరదల అని సౌండ్ వస్తుంది. మీరు మంచిగా సపోర్ట్ చేసిరంటే గ్యాస్ బండి తీసుకొని ట్రై చేస్తా. గల్లీలో చూపిస్తుంది ఆటో పోతుంది, అయిపోతా క్యాన్సల్ చేసుకో. ఇక్కడ
పికప్ లొకేషన్ దగ్గర రాగానే క్యాన్సిల్ చేస్తారు. అదే అప్లై చేసుకుంటే అయిపోతుండగా ముందే క్యాన్సిల్ చేసుకుంటే అయ్యపోతుంది. సిక్స్ వచ్చినా దూరం వచ్చినాక క్యాన్సిల్ చేస్తుంది. బాధ అనిపిస్తుంది, ఇదిలే మన కిందానికి వస్తలేదా? నాకేమో ఆకలి ఫుల్ అవుతుంది. మాదాపురసారి వస్తే ఆడ డ్రాప్ చేసి తిందామంటే ఒక్కటి తది తెలుసు, ఎంతైనా పోయి తింటా అని అన్నం మాత్రం తింటయ్యా. మనం చేసేదే అన్న అనుకుంటాం, ఉప్పు లేకుండా ఏం లేకుండా ఇట్లా నడిచే ఏం లేదు. మా వల్ల కాదప్ప, ఇంత దూరం వచ్చినాక క్యాన్సిల్ చేసి వచ్చే బుకింగ్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాకనే పోతాం. అక్కడ వరకు ఆటో అనేది మార్నింగ్ నుంచి నాకు ఇక్కడ ట్రాఫిక్ సరిగా పడతలేదు. ఓలా అయితే అసలు ఒక్కడికితే వస్తుంది ఓలా. ఏ ఓలా ఏమో ఇప్పుడు వెంటువాలంటే బాధ అనిపిస్తుంది. మీరు సపోర్ట్ చేస్తే మీ ఆశీర్వాదం కానీ సిఎన్జి ఎల్పీజీ తీసుకుంటా, సిఎన్జి వద్దులే కానీ సిటీ వెహికల్ తీసుకుంటా తీసుకోవాలని అనుకుంటున్నాను. సైడ్ పెట్టి ఆపుతున్నాం, జర బుకింగ్ హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు అని జర బుకింగ్ ఎత్తినాకనే అన్నానికైనా అవుతాయి పైసలు. హలో, లొకేషన్ లొకేషన్ పే ఉంది మేడం. యాభర్ మీరు సిగ్నల్కే పాస్ అయితే ఒక డ్రాప్ పడాలి, ఎమ్మెల్యే పాలనే పడాలి, అందరికీ వచ్చేసారు. ఓటీపీ మా 3539 ఇద్దరుగా Yeah.
రూపాయలు 3 కిలోమీటర్. ఈ అన్నాన్ని పోవాలి, అన్నం గల్లీలలో ఏదో దొరకలేదు, ఏం చేయాలి? అన్నం తిన్నాను ఇక్కడనే కొండాపుర దగ్గర, ఫుడ్ అయితే ఏం బాగాలేకుండే, నాకైతే అనవసరంగా తిన్నాను. అయితే నాకు కుకింగ్ వాటర్ ఇచ్చు, కోకాపేట లగేజ్ది చూపిస్తాను మీకు. ఇట్లా వస్తాను అంట లగేజ్ది, ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది సామాన్లు వేసినాక ఫోటో తీసుకోవాలి, దీన్ని ఏం వేస్తారో చూద్దాము. కొంచెం ఖాళీ ఏ బాక్స్ ఏ ఖాళీ ఏకి ఇట్లా ఫోటో కొట్టాలి దీనికి. ఓటీపీ బోలు సిక్స్ 3 7 8. అయితే ఇది అందరికీ ఆన్ కాలే అన్నమాట. కొంతమందికి ఎవరైతే ఎక్కువ బుకింగ్లు చేసి ఎక్కువ చేసిరో వాళ్ళకి ఆప్షన్స్ వచ్చింది. మేబీ త్వరలో అందరికి వస్తుందేమో నాకు తెలియదు. ఎంత ఇది 3 కిలోమీటర్లు ఉంది, 220 చూపించింది, 250 రూపాయలు అనుకుంటా. మనకు కస్టమర్ని ఇచ్చుకునేటప్పుడు ఎంత అయితే అమౌంట్ వస్తుందో దానికంటే 20% ఎక్కువ అని అన్నారు. మరి నాకైతే కాల్ చేసేటప్పుడు 20 ఎక్కువ వస్తుందా అని అన్నారు. మరి దీంతోనే 3వ ట్రిప్ అని కూడా నాకు ఇది కొట్టడం. నాకు ఫస్ట్ రోజు అయితే కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏం కొట్టాలో అయ్యా, ఏం ఫోటో దింపాలి, ఏంది అర్థమే కాదు నాకు. మళ్ళీ మరి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ డ్రాప్ లొకేషన్ మీద అడుగుతుంది, ఇది డ్రాప్ లొకేషన్ మీద ఉండాలి. వెళ్ళి డ్రాప్ చేసేసుకొని మళ్ళీ ఆడి నుంచి ఏడిపడుతుంది. ఫుడ్ అయితే తిన్న వరస్ట్ ఉన్నది, 100 రూపీస్ బెస్ట్. ఆ మాదాపూర్ పోయినా బెస్ట్ ఉండేది. నాకు మాదాపూర్ బుకింగ్ వరసలేమని గీడికి వచ్చింది. నాకు బండికి బ్రేకులు గీట వస్తలేదు, బ్రేకులు గీపియాలి అసలు సరిగా ఓడదామంటే బుకింగ్లో వస్తలేదు. ఇవాళ 2000 రేపు 2000 అయితే బండి ఆయిల్ చేంజ్ 2 నెలలు అది చెప్పాక బండి ఆయిల్ చేంజ్ బ్రేక్ అది చేపించుకుంటే అయిపోతుంది. 4000-5000 చేపించుకోవాలి, బుకింగ్లే వస్తలేవు. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన, లొకేషన్ దగ్గరికి వచ్చిన పెంకిల గల్లీలో పోయిన ఉండే కాదని అందరూ. ఇగో లొకేషన్ దగ్గరకు వచ్చిన, ఇగో ఒక్కటే డబ్బా, ఒకటే బాక్స్ ఉన్నది. బాక్స్ ఇప్పుడు ఇచ్చేసి ఫోటో తీసుకోవాలి. మళ్ళీ అది ఏ పర్సన్ అయితే బుక్ చేసిరో అదే పర్సన్కి మళ్ళీ కాల్ చేసి దీన్ని ఓటీపీ తీసుకోవాలి. మళ్ళీ ఇందాక ఫోటో తీసుకున్నా, వీడియో దీన్ని కాలే, నెట్వర్క్ స్లో ఉంది ఇక్కడ. మళ్ళీ అతనికి కాల్ చేసి ఓటీపీ అడగాలి. ఉస్కా ఓటీపీ 6 3 7 8. ఠీక్ 6 3 7 8 అంట వస్తలేదు. ఇది ఓటీపీ 6 3 7 8 ఏమో అన్నారు, రాంగ్ చూపిస్తుంది. బుక్ చేసిన అతను వేరే అంట, అడిగి చెప్తా అన్నాడు. అప్పటి వరకు ఓలా ఆన్ చేద్దాం. ఓలాలో పడతలే కానీ ర్యాపిడోలో మంచిగా పడుతుంది, అని తక్కువ అమౌంట్. కోకాపేట అమౌంట్ అపార్ట్మెంట్ కాడ దింపేసిన, ఇప్పుడే లొకేషన్ రాంగ్ పెట్టిన ఉండే. తేలాడుకుంటూ వచ్చిన. ఊళ్ళలో ఒకటి
ఇంతే.